Hi friends, welcome back to channel. This video lo manam currency and commodity daily analysis gurinchi man discuss chesam friends. So manam topic lo ki velle danakante mundu meeru na channel ni first time ganka visit chestunnataithe na channel lo unna content ni chudandi. Content ganka meeku nachinataithe na channel ni subscribe cheyandi friends. So ippudu manam topic lo ki vellipodamu. First manam USD INR gurinchi man discuss chesam friends. So USD INR lo manam ninna yetha man trend line ni man draw chesamo ee trend line ni manaki market anadi manaki break chesukoni malli manaki market upside anadi vachi malli manaki higher levels lo manaki closing anadi ichindi and innati video lo manam em anukunnam ante man trend line ganaka manaki breakout ichinatlayite manaki market anadi manaki 74.7 nunchi manaki 74.8 varaku kuda manaki అప్పర్ లెవెల్స్ మనకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాము అండ్ మనం అనుకున్నట్టు కానీ మనకి మార్కెట్ 74.8 వరకు కూడా మనకు మార్కెట్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఇమీడియట్ గా మెల్లిమెల్లిగా మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇవాళ కూడా మనకు మార్కెట్ చూసుకుంటే మనకి ఎట్ ప్రజెంట్ మనకి ఒక ట్రెండ్ లైన్ దగ్గరనే మనకు ఉంది అండ్ మనకు ఒకవేళ మనకు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ మనకి సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ మనకి మార్కెట్ అప్సైడ్ కనుక మనకు వెళ్తున్నట్టయితే మళ్ళీ మనకి 74.8 మనకి ఫస్ట్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ మళ్ళీ ఈ లెవెల్ 74.8 లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మరి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది 75 లెవెల్స్ వరకు కూడా మనకి అప్పర్ సైడ్ మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ట్రెండ్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి లోవర్ లెవెల్స్లో మనకి ఇది 74.55 లెవెల్స్ అంటే మనకి ఇదైతే మనకి సపోర్ట్ పాయింట్ కనిపిస్తుందో కింద ఇక్కడ వరకు కూడా మనకు ఒక మంచి ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మోస్ట్లీ మనకి ఇవాళ మనకి మార్కెట్ 74.8 నుంచి మనకి 74.55 మధ్యలో మనకి మూమెంట్ అనేది మనకి ఇస్తుంది అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి 74.8 లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 75 లెవెల్స్ వరకు కూడా మనకి హయర్ లెవెల్స్లో మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనకి క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఆల్రెడీ మనకి వీక్లీ అనాలిసిస్ వీడియో చెప్పాను మనకి మోస్ట్లీ ఈ వీక్లో కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ఎందుకంటే అది మనకి చాలా పీక్స్లో ఉంది కాబట్టి అండ్ మనం అనుకున్నట్టుగానే మనకి మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా మనకి డౌన్ సైడ్కి అనేది మనకు వస్తుంది అండ్ మనకి ఇది ఏదైతే నేను ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను ఈ ట్రెండ్ లైన్ కనుక మనకి మార్కెట్ అంటే మనకి క్రూడ్ ఆయిల్ కనుక మనకి బ్రేక్అవుట్ చేసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్లో ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అప్రాక్సిమేట్లీ ఈ ఇది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మళ్ళీ మనకి 6950 వరకు అయితే మనకి హయర్ లెవెల్స్లో మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లేదు మనకి కొంచెం రిట్రేస్మెంట్ అనేది అయ్యి ఇదే రెసిస్టెన్స్ లైన్ మనకి సపోర్ట్ ఇదే లైన్ మనకి రెసిస్టెన్స్ లైన్ కనుక తీసుకొని మళ్ళీ మనకి మార్కెట్ రివర్సల్ కనుక మనకి అవుతున్నట్టయితే మనకి 6550 నుంచి మనకి లోవర్ లెవెల్స్లో మనకి 6350 వరకు కూడా మనకు ఒక మంచి సపోర్ట్ జోన్ అయితే మనకు కనిపిస్తుంది అండ్ వన్స్ మనకి 6550 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఈ 6350 లెవెల్స్ వరకు ఎక్కడ వరకు అన్నా మనకి ర్యాండమ్గా మనకి ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ దానికంటే ముందు మనకి 6600 లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ అన్నా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ నిన్నటి వీడియోలో మనం అనుకున్నాము మనకి మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ లెవెల్స్ని అంటే 6950 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ చేయకపోతే మార్కెట్ అనేది మనకి 6600 లెవెల్స్ వరకు మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అండ్ మనం అనుకున్నట్టుగానే 6600 లెవెల్స్ వరకు అయితే నిన్నటి టార్గెట్ అయితే మనకి హిట్ అనేది అయ్యింది లోవర్ లెవెల్స్లో అండ్ ఇవాళ మనం టార్గెట్ చూసుకుంటే మనకి డౌన్ సైడ్లో మనకి ఫస్ట్ టార్గెట్ 6550 లెవెల్స్ అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి మెల్లిమెల్లిగా మనకి 6350 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ పడే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ హయ్యర్ లెవెల్స్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 6750 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అంటే మనకి ఈ లెవెల్ 6750 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి 6950 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మనకి నేచురల్ గ్యాస్లో చూసుకుంటే నేచురల్ గ్యాస్లో నేను 330 నుంచి మనకి 335 వరకు మనకి అప్పర్ లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము కానీ మనకి హై చూస్తే మనకి ఇది 325 వరకు మాత్రమే మనకి వెళ్ళింది అండ్ అక్కడ నుంచి మెల్లిగా మనకి డౌన్ సైడ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే మనకి ఓవరాల్గా మనకి మార్కెట్ అనేది మనకి పడకుండా కొంచెం సైడ్వేస్ మార్కెట్ అయితే మనకు ఉంది కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లోతో కంపేర్ చేసుకుంటే ఈ లో అనేది మనకి హయ్యర్లో అయితే మనకు ఫామ్ చేసింది కానీ ఇక్కడ మనకి ఒక హయ్యర్ హై అయితే మనకి ఇక్కడ బ్రేక్ అయితే మనకి చేయలేదు ఫ్రెండ్స్ ఏదైతే మనకి ప్రీవియస్ లోవర్ హై ఉందో ఈ లోవర్ హైని మనకి బ్రేక్ చేసి ఒక కొత్త హయ్యర్ హై అయితే మనకు ఫామ్ చేయలేదు సో అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ 335 లెవెల్ మనకు బ్రేక్ చేసి ఒక కొత్త హైని మనకి ఫామ్ చేసే తప్ప మనకి ఇందులో ట్రెండ్ రివర్సల్ అయిందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో అప్పటి వరకు కూడా మనకి ఇది ఇంకా డౌన్ ట్రెండ్లోనే మనకు ఉంటుంది సో యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే మనకి ఇంకా డౌన్ సైడ్ మనకి ఒకవేళ ఇన్ కేస్ మనకి మార్కెట్ ఇవాళ డౌన్ సైడ్కి వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 311 నుంచి మనకి 312 వరకు అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ మనకి ఈ ఏదైతే మనకి సపోర్ట్ జోన్లో అప్పర్ ట్రెండ్ లైన్ మనం బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఇది మనకి 303 నుంచి మనకి 304 వరకు ఇంకా మనకి ఫర్దర్గా ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి అప్పర్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టయితే మనకి ఇది ఈ ఏదైతే మనకి 335 లేదంటే మనకి 340 లెవెల్ ఉందో ఈ 335 టు 340 లెవెల్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎమోషనల్ కానీ సైకలాజికల్గా మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకు యాక్ట్ చేస్తుంది ఎందుకంటే మనకి ఒక గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అనేది అయింది అది మనకి ఒక బ్రేక్ అవే గ్యాప్ సో మనకి బ్రేక్అవే గ్యాప్ అనేది మనకి చాలా సిగ్నిఫికెంట్ సో వన్స్ మనకి ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 335 టు 340 లెవెల్ ఇది మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే నెక్స్ట్ మనకి 350 టు 355 లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ అంటే నెక్స్ట్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మనకి ఇవాళ
335 to మనకి 340 లెవెల్ గనుక మనం బ్రేక్ అవుట్ అయినట్టైతే మనకి నెక్స్ట్ టార్గెట్ 330 టు 350 టు 355 వరకు అయితే మనం అప్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇదొక మనకి నేచురల్ గ్యాస్ కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి గోల్డ్ పెట్టర్లు. సో గోల్డ్ పెట్టర్లో నిన్న మనకి 4800 దగ్గర మనకి మార్కెట్ అనేది ఉంది. అండ్ మనకి మార్కెట్ ఒకవేళ అప్సైడ్ కనుక వెళ్తున్నట్టయితే మనకి 4830 టు 4840 వరకు వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ మనకి హై చూసుకుంటే మనకి ఇది 825 వరకు మనకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది. కానీ మన టార్గెట్స్ అయితే మనకి హిట్ అవ్వలేదు. కానీ అట్లీస్ట్ మనకి ఒక 25 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ అయితే మనకి ఇచ్చింది. ఇచ్చి దాని తర్వాత అట్లాస్ట్ మనకి 4821 దగ్గర మనకి క్లోజింగ్ అన్న మనకి ఇచ్చింది. సో ఒకవేళ ఇన్ కేసు మనకి ఇవాళ మార్కెట్ కనుక మనకి ఇవాళ 825 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని కనుక మనం బ్రేక్ చేసుకొని హయ్యర్ లెవెల్స్లో కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి 840 నుంచి మనకి 840 అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనం దీన్ని ఒక ఫైనల్ టార్గెట్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా స్పైక్ లాగా అంటే మనకి కొంచెం అప్సైడ్ మూమెంట్ కనుక మనకు వస్తే మనకి 845 వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. లేదు మనకి మార్కెట్ ఈ 825 లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టయితే ఈ 810 లెవెల్ ఏదైతే ఉందో ఈ 810 లెవెల్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. సో మోస్ట్లీ మనకి ఇవాళ మార్కెట్ 840 లేదంటే 845 నుంచి మనకి 810 మధ్యలోనే మనకి మార్కెట్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో మీరు ఇందులో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీరు లాంగ్ పొజిషన్ కానీ లేదంటే మనకి డౌన్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ పెద్దగా స్పేస్ అయితే ఏం లేదు. సో వన్స్ మనకి 810 లెవెల్స్ని టెస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్ వెళ్తుంటే ఇందులో మీరు లాంగ్ పొజిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సిల్వర్ మైక్రో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సిల్వర్ మైక్రో మనం నిన్న అనుకున్నాము. ఒక ఇన్ కేస్ మనకి ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి మనకి అప్పర్ సైడ్ కానీ మనకి వెళ్తున్నట్టయితే మనకి 62600 నుంచి మనకి 62800 లెవెల్స్ వరకు మనకి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ మనం అనుకున్నట్టు కానీ మనకి 62600 లెవెల్స్ని దాటి కొంచెం అప్ సైడ్కి అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి లోవర్ సైడ్కి అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఇక్కడ ఒక మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే మనకు ఉంది ఇది ఇది ఈ లెవెల్. సో ఇది మోస్ట్లీ మనకి 62300 లెవెల్స్ దగ్గర అయితే మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి మార్కెట్ డౌన్ సైడ్ అంటే ఈ లెవెల్స్ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఫస్ట్ మనకి 62300 లెవెల్స్ దగ్గర అయితే మనకు ఆగుతుంది. ఆగి ఒక ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే మోస్ట్లీ మనకి ఇవాళ ఇది 63600 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ దానికి మధ్యలో మనకి ఇది ఒకవేళ హాల్ట్ తీసుకుంటే మనకి 63000 దగ్గర మనకి హాల్ట్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఫస్ట్ ఈ 62300 లెవెల్స్ మనకి హిట్ చేసి దాని తర్వాత మళ్ళీ మనకి రివర్సల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ అక్కడ నుంచి మనకి ఫస్ట్ టార్గెట్ 62600 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మనకి ఇంకా అప్సైడ్ మనకి ర్యాలీ వస్తున్నట్టయితే మనకి నెక్స్ట్ టార్గెట్ మనకి 63000 పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇది కూడా మనకి బ్రేక్అవుట్ అయ్యి అప్సైడ్ మనకి క్లోజింగ్ ఇస్తే ఫైనల్ టార్గెట్ మనకి 63600 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి లోవర్ లెవెల్స్ మనం చూసుకుంటే 62300 లెవెల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ ఇక్కడ అండ్ మనకి ఇక్కడ 3 టైమ్స్ మనకి ఏదో ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేసింది. అండ్ మనకి ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా ఇది 61800 లెవెల్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు కూడా మనకి ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనకి కరెన్సీ అండ్ కమ్యూనిటీ డైలీ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.